దేవుడు ఒక్కడే రూపాలు అనేకమంటారు ఆధ్యాత్మిక వెత్తలు దైవీ భావం ఒకటే కల్పించుకునే రూపాలే బహువిధం అని కూడా పురాణ వెత్తలు సెలవిస్తారు పురాతన కాలం నాటి ఆలయాల మూర్తులు అస్పష్టంగా ఉంటాయి నేటి ఆధునిక శిల్పుల వలె స్పష్టమైన ఆకృతిని ఆనాటి శిల్పులు ఇవ్వలేకపోయారు స్వయంభువై వాటంతటవే వ్యక్తమైన విగ్రహాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని వాటిని ఆముక్త స్వరూపాలని చెబుతారు అమూర్త స్వరూపాలకు అమోఘమైన మహిమలుంటాయని అనాదిగా వస్తున్న ఓ విశ్వాసం యాదాద్రి దేవస్థానంలోనూ అటువంటి అమూర్త దేవతా విగ్రహాలున్నాయి పంచనారసింహ స్వరూపాల్లో గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అమూర్త్య శిల్పంగా దర్శనమిస్తుంది ఆ విగ్రహం ఎంతో విలక్షణంగా మహిమాన్వితమైనదిగా భక్తజన పూజలందుకుంటోంది ఆ పాత శిల్పం మహిమ అమోఘం అన్న రీతిలో అటువంటి విగ్రహాలు నేటికీ విరాజిల్లుతున్నాయి యాదాద్రిని వైభవ యాదాద్రిగా తీర్చిదిద్దాలనుకున్న యాదాద్రి ఆలయ అభివృద్ధి సాధికార సంస్థ ఒక ముఖ్యమైన అంశాన్ని పరమనిష్టగా పాటించింది పురాతన నారసింహుని ఆలయంలోని ప్రధాన సంప్రదాయాలను విశ్వాసాలను మూల విరాట్టులను ఏమాత్రం ముట్టకుండా వాటి కేంద్రకంగా వాటి చుట్టూ వైభవ విస్తరణ చేశారు అలనాటి ప్రాచీన దేవునికే కొత్త కోవెలను విస్తరించి వినూత్న రూపాన్ని సంతరింపచేశారు పురా వైభవానికి నూతన వైభవాన్ని కల్పించారు అందుకే ఆనాటి అస్పష్ట విగ్రహాలు అమూర్త ప్రతిమలు స్వయంగా వ్యక్తమైన మూల విరాట్టులకు ఏ విఘ్న విఘాతాలు లేకుండా కాచి కాపాడి వాటి చుట్టూతా నిర్మాణాలు మాత్రమే చేశారు దీనివల్ల యాదాద్రీషుని ఆగమ వాస్తు విశేషాలకు ఎటువంటి అవాంతరమూ వాటిల్లలేదు చినజీయర్ స్వామివారి నుంచి ఆలయ అర్చకులు స్థపతులందరూ ఈ జాగ్రత్త పాటించి ఆలయ సంప్రదాయత పవిత్రతలను కొనసాగింపచేశారు అల్వార్లలో ప్రథముడైనటువంటి నమ్మాళ్ళవారు స్వామిని ఆడియాడి అహంకరైందు ఇసై పాడిపాడి కన్నీరు మలిహి ఎంగుం నాడినాడి నరసింహ విన్నుం వాడువాడు బాణుదలే అని చెప్పి స్వామిని స్తుతించినాడు త్వరలోనే మనం స్వామిని దర్శిస్తాం దేశాలే కాదు విదేశాల్లోనే కాదు అడిగిన తక్షణమే వరమును అనుగ్రహించే దేవాది దేవుడిగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రపంచ ప్రసిద్ధి ఉన్నది పురాతన కాలం నాటి విగ్రహాలు మూల విరాట్ స్వరూపాలు క్షేత్ర పాలకుని విగ్రహం ఆలయము అలాగే అదే ప్రదేశంలో ఈ నూతన యాదాద్రి దేవస్థానంలో మనకు దర్శనమిస్తున్నాయి ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన భక్తాంజనేయ స్వామి అదే విగ్రహ రూపంలో యథాతథంగా తీర్థయాత్రీకుల దర్శనార్థమై ఉన్నారు ఆ మందిర విస్తరణను గమనిస్తే పాతకాలపు కొండ అచ్చాదన అలాగే మనకు కనిపిస్తుంది దానికి కొద్దిపాటి ఆధునిక నిర్మాణ విస్తరణ కానవస్తుంది స్వయంభూ స్వామిని ఏ విధంగానూ ముట్టుకోకుండా చుట్టూ మనం ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయ నిర్మాణంలో జియర్ స్వామి గారిని అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయాల్ని ఆగమ శాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని ఇంజనీరింగ్ విభాగం వారి నిపుణతను అన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని దాదాపుగా 1000 సంవత్సరాలు ఈ కట్టడం తప్పకుండా ఉండాలి అన్నంత నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది యాదాద్రి క్షేత్ర పాలకుని మందిర తలుపులు తెరిస్తే కనిపించే స్వామి అలనాటి ఏకశిల సింధూర వర్ణరంజిత మూర్తియే ఓ పక్కకు తిరిగి నమస్కార ముద్రతో ఉన్న ఆంజనేయుని పాత విగ్రహమే దర్శనమిస్తుంది అస్పష్ట ఆకృతిలో ప్రాచీనత్వంతో ఈ మూర్తి అలరారుతోంది నృసింహుని ఉగ్రరూప దర్శన కోసం యాదమహర్షి తపమాచరించగా ఈ ఆంజనేయుడి సహకారంతోనే ఉగ్ర నారసింహుని దర్శనం అయ్యిందని స్థల పురాణం చెబుతోంది ఈ క్షేత్రపాలక ఆంజనేయుని మందిరానికి ఓ పక్కన ఉన్న కుడ్యంలోనే మహామహిమాన్వితమైన విగ్రహ దర్శనమవుతుంది ఆ విగ్రహాచ్ఛాదన దర్శనం కోసమే
భక్తులు ఎంతో తపించిపోతారు. అదే పంచనరసింహాకృతులలో గండబేరుండ లక్ష్మీనరసింహుని ఆకృతి. ఇది కూడా అస్పష్ట రూపంలో స్పష్టమైన రూపురేఖలుండని అమూర్త శిల్పంలో గండబేరుండ నరసింహుల వారు కనిపిస్తారు. గుహల్లోనే ఆవిర్భవించిన నృసింహ అవతారానికి ఖచ్చితమైన ఆకృతిగా ఈ శిల్పరాజాన్ని చెబుతారు. ప్రతిమా శాస్త్రంలోనూ ఇటువంటి అమూర్త శిల్పాల గురించి విశ్లేషించారు. స్థపతులు కూడా ఇదే అంశాన్ని పరమభక్తిగా వ్యక్తపరుస్తున్నారు. దేవతా ప్రతిష్ఠితాలు, ఋషి ప్రతిష్ఠితాలు, మానవ ప్రతిష్ఠితాలుగా ఈ ఆలయ విగ్రహాలను వర్గీకరిస్తారు. స్వయంగా వ్యక్తమైన విగ్రహాలు సహజ సిద్ధమైన రాతిలో, భూమిలో మృత్తికా శిల్పాలుగా ఆవిర్భవిస్తాయని శిల్ప శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అలా తమ అంశాల్ని వాటిలో ప్రత్యక్షం చేస్తారని, అందుకే అవి స్పష్టమైన రూపంతో కాకుండా భక్తుల ఊహల్లో స్వామి రూపాన్ని గ్రహించగలిగేలా ఉంటాయని చెబుతున్నారు. శ్రీశైలంలోని వృద్ధమల్లికార్జున లింగం స్వయం వ్యక్తమైనది. అందుకే ఆ లింగంపై ముసలితనపు ముడతలు అగుపిస్తాయని అంటారు. లింగం వరకు స్వయం వ్యక్తమూర్తి అయితే దాని పానవట్టం క్రియామూర్తి. శనిసింగనాపూర్లోని 9 అడుగుల ఎత్తున ఉన్న కఠిన కృష్ణశిల శనైశ్చరుని అమూర్త రూపమే. అటువంటి ఎవ్వరూ చెక్కని స్వయంభూ అస్పష్ట అమూర్త విగ్రహాలలో ఎంతో దైవశక్తి ఇమిడి ఉంటుందని ఓ పరమ విశ్వాసం. ఆ విశ్వాసానికి సాక్షాత్కార రూపమే ఈ గండబేరుండ లక్ష్మీనారసింహస్వామి వారి అమూర్తమూర్తి. ఇదే రీతిలో ఆలయ ప్రధాన మూల విరాట్టుగా నారసింహస్వామి గుండ్రాతి రూపంలోనే వ్యక్తమయ్యారని అర్చక స్వాములు భక్తులకు వివరిస్తున్నారు. ఈ విధంగా స్వయం వ్యక్త దైవస్వరూప అమూర్త విగ్రహాలు అలాగే ఉంచి ఈ యాదాద్రి వైభవ విస్తరణ చేశారు. ఇదే ఆలయంలో అలనాటి గుహాంతర్భాగంలో తపమాచరించిన ఋషులచే ప్రతిష్ఠితాలు, ఋషి అర్చితమూర్తులు ఉన్నాయి. మానవ ప్రతిష్ఠితాలుగా శిల్పులు చెక్కిన క్రియామూర్తులు వేలాది విగ్రహాలుగా ఈ భవ్య మందిరంలో నెలకొని ఉన్నాయి. అందుకే ఈ యాదాద్రి అపురూపమే కాదు, అరుదైన నల్లరాతి శిల్పాల ఉద్యానవనం అనాల్సినంతటి బృహద్దాలయం. 9 కొండలలో నెలకొన్న శ్రీ వైకుంఠ ప్రతిరూపం నవగిరి యాదాద్రి విస్తరణా వైభవం.